Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu తల్లిదండ్రులు ఎవరనే విషయం మీరు తెలుసుకోవాలి. వంచన అనేటటువంటి ఒక తండ్రికి, వెన్నుపోటు అన్నటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డే ఉన్మాది చంద్రబాబు నాయుడు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క పుట్టుక నిర్వచనం. వంచన, వెన్నుపోటు రెండిటికీ పుట్టినటువంటి బిడ్డ ఉన్మాది చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు మా గౌరవ ముఖ్యమంత్రిని ఉన్మాది అంటాడు. నిజానికి ఆ ఉన్మాదితనంతోనే తనకు పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పొడిచి మనోవేదనకు గురిచేసి ఆయన హత్యకు కారకుడైనటువంటి ఉన్మాది చంద్రబాబు నాయుడు. దీనిలో ఎటువంటి సందేహము లేదు. మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారిని ఆయన 73వ సంవత్సరంలో బాబు వెన్నుపోటు పొడిచాడు, ఉన్మాది బాబు. ఇప్పుడు బాబుకి, ఉన్మాది బాబుకి 72 సంవత్సరాలు. అంటే ఇంకొక సంవత్సర కాలంలో నాకు తెలిసి ఉన్మాది చంద్రబాబు నాయుడు కొడుకే ఉన్మాది చంద్రబాబు నాయుడుని వెన్నుపోటు పొడుస్తాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఉన్మాది చంద్రబాబు ఆయన కొడుకుని లోకేష్ నాయుడిని కొడుకుగా రికగ్నైజ్ చేయకుండా, కొడుకుగా గుర్తించకుండా కనీసం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు మంగళగిరిలో. ఆయనకి పార్టీలో ప్రాధాన్యత లేదు, ఒక విలువ లేదు. అతన్ని ఒక పర్సానా నాన్ గ్రాటాగా, అతను ఒక వ్యక్తిగా ఎవరు కూడా పరిగణించనటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు, ఉన్మాది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు నీకు మీ యొక్క మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మీద కోపం ఉండొచ్చు, ఆ కోపాన్నంతా కూడా నువ్వు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీల మీద, మైనారిటీస్ మీద ఎందుకు చూపిస్తున్నావు అన్నటువంటి ప్రశ్న నేను వేస్తా ఉన్నా. ఆయన మీద మాధవరెడ్డి మీద నువ్వు కక్ష సాధించి ఉండొచ్చు, కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసు నీ కక్ష తీర్చుకునేటటువంటి నీకు శత్రువులు కాదే. అయినప్పటికీ కూడా నువ్వు వాళ్ళని ఎందుకు శత్రువులుగా పరిగణించి వారి మీద కక్ష సాధిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనం ఒక బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు, ఉన్మాది ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఎవరైనా ఉన్నారు అని అనంటే అది చంద్రబాబు మాత్రమే. ఆ ఉన్మాదిని ప్రతిపక్ష నాయకుడు స్థానం మాత్రమే కాదు, నిజానికి ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచి అతనే వెళ్ళిపోయాడు తెలంగాణకి. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా కూడా అతను ఉండేదానికి అర్హుడు కాదు. కాబట్టి అతన్ని ఇక్కడ నుంచి, ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాల్సింది చంద్రబాబు నాయుడునే అన్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కిక్ బాబు సేవ్ ఏపీ, కిక్ బాబు సేవ్ ఏపీ అన్నటువంటి నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. జరుగుతున్నది ఈరోజు, రేపు ఒంగోలులో జరుగుతున్నది మహానాడు కాదు. ఇది ప్రతి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ప్రతి సంవత్సరం మినీ మహానాడు, మహానాడు జరుపుకుంటారు. ఇవన్నీ కూడా తన మామగారు స్థాపించినటువంటి ఒక పార్టీని, ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని, ఆయన మరణానికి కారకుడై అది హత్యతో సమానం, హత్య చేసి ఆ పార్టీని లాక్కొని ఆయన ప్రారంభించినటువంటి ఈ మహానాడు అన్నటువంటిది ఆయనకే ఒక సంవత్సరీకంగా ప్రతి సంవత్సరం చనిపోయినప్పుడు, చనిపోయిన దానికి చేసుకునేటటువంటిది సాంవత్సరికంగా ఇతను ఈరోజు మహానాడుని, తంతుని నిర్వహిస్తూ ఉన్నాడు. అక్కడ పెట్టేటటువంటి ఆ ఏదైతే ఫుడ్ పెడుతున్నాడో అదంతా కూడా మనం శ్రాద్ధం అని అంటాం, దాన్ని శ్రాద్ధం పెట్టడం అని అంటాం. ఆ మనం శ్రాద్ధం, చనిపోయినప్పుడు శ్రాద్ధం పెడితే కాకులన్నీ వచ్చి తినిపోతాయి. అటువంటి
అది ఒక మహానాడు కాదు, అది ఒక మహాశ్మశానం, ఒక మహాప్రస్థానం లాంటిది ఒక అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. రామారావు గారు ఆనాడు స్థాపించిన మహానాయకుడు. రామారావు గారు ఆ రోజు ఎంతో ఉన్నతాశయంతో 1982 అనుకుంటా పార్టీని స్థాపించాడు. ఆయన స్థాపించినటువంటి ఆ పార్టీ, ఆ మహానాయకుడు రామారావు గారు ఈరోజు లేరు. కానీ ఈరోజు పార్టీలో ఉన్నవారంతా కూడా ఆ రామారావు గారి పార్టీలో ఉన్నవారంతా కామారావులే అన్నటువంటి విషయాన్ని, కామారావులు వీళ్ళందరూ కూడా పనికి మాలినటువంటి వెధవలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించాలన్నటువంటి ఒక ఆకాంక్షతో, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సంపదనంతా కొల్లగొట్టాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆఖరగా ఒక్క విషయం, నారా అంటే నా రా, నా అంటే నాసిరకం, రా అంటే రాజకీయ నాయకుడు, నాసిరకం రాజకీయ నాయకుడు అన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు పేరులోనే ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడిని తరిమి కొడితే తప్ప ప్రతిపక్ష నాయకుడుగా కూడా అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఆయన చెప్తే ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఆయన ఏదో ఊహించుకుంటే ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఇక పరిపాలన విషయంకి వస్తాం. 14 సంవత్సరాలు సీఎంగా ఏమి సాధించాడట? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చెందించాడట? ఒక్క ప్రాజెక్టు చెప్పమనండి. తన 14 సంవత్సరాల కాలంలో ఆయన సీఎంగా ఉండగా ఒక్క ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చాను, నేను పూర్తి చేశాను అని నేను మనస్ఫూర్తిగా ఆ ఉన్మాది చంద్రబాబు నాయుడిని చెప్పమనండి. అప్పుడు నేను ఒప్పుకుంటా, నే పరిపాలన చేత కాదు అనని తను ఒక ఉన్మాది ఈరోజు అనడం ఏంటండి? దాంట్లో వాస్తవం లేదు. అద్భుతంగా పరిపాలన సాగుతుంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అన్ని రకాలైనటువంటి పథకాలన్నింటినీ కూడా చాలా విజయవంతంగా అమలవుతూ ఉన్నాయి. సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అటు పారిశ్రామిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని అంటే ఆంధ్ర రాష్ట్రం అనే దానిలో సందేహం లేదు. మూడు లక్షల మందికి వస్తారని చెప్పి రేపు మహానాడులో పిలిపించాడు. 3 లక్షల మంది కాదు కదా, 30,000 మంది కూడా వస్తారా రారా అనేది నాకు అనుమానమే. అది ఎవరో ఒక ఆఫీసర్ హెల్ప్ తీసుకుంటా ఉన్నాడు. ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరో ఈ యొక్క ప్రైవేట్ వెహికల్స్ని అన్నింటినీ కూడా మహానాడుకు పంపిస్తూ ఉన్నాడు. ఏదో ఆయన సహాయంతో ఏదో ఒక 30,000 మంది కూడా రారు. నాకు తెలిసి ఒక 3,000 మంది వస్తారు అనుకుంటున్నాను. కక్ష సాధింపు అది మీ అందరికీ కూడా తెలుసు. కక్ష సాధింపు అన్నటువంటిది ఆ ఉన్మాది చంద్రబాబు యొక్క పుట్టుకతో వచ్చినటువంటి గుణం. అందుకే మామను వెన్నుపోటు పొడిచాడు, మాధవరెడ్డి గారిని హత్య చేయించాడు, చాలా హత్యలు చేయించాడు. అదే రకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ని అందరినీ కూడా ఈరోజు వారి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడు. ఈరోజు అమలాపురంలో అమలాపురంలో అందరి బీసీఎస్సీ ఎస్టీలందరి ఇల్లు తగలబెట్టించాడు మైనారిటీస్. ఉన్నారు కదా, పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు రావట్లేదు మహానాడికి. అది మహాప్రస్థానం లాంటిది, అది ఒక మహాశ్మశానం లాంటిది. అక్కడ పెట్టేది శ్రాద్ధం కాబట్టి అక్కడ ఎవరు వీళ్ళు స్వాగతించినా కానీ వచ్చేదానికి అక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు.
కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయాల్సిన నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఉన్మాది పెట్టేటటువంటి ఒక మహాప్రస్థానానికి ఎవరైనా వస్తారా? ఎవరూ రారు. ఎవరో కొంతమంది ఆయనకి బాగా దగ్గరుండేటటువంటి అఫీషియల్స్ కొంతమంది ఆయనకి సహాయం చేస్తున్నారు, ఏదో ఒక 3000 మంది వస్తారనుకుంటున్నాను.